పామర్ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పనికిరాని దద్దమ్మ చేతకని సమస్యని వర్ల రామయ్య కుమారుడు పామర్ టీడీపీ ఇన్ఛార్జ్ గొర్ల కుమార్ రాజా ఫైర్ అయ్యారు. నాలుగేళ్లుగా పామరరావు జుజ్జువరం జాతీయ రహదారిపై భయంకరమైన గుంతలు గోతులు ఉన్నాయని, వాటిలో పడి వందల మంది స్పాట్ డెత్ ఎముకలు విరిగిపోవడం, అవయవాలు కోల్పోవడం జరుగుతుందని, అందిన మీద దోచుకోవడం దాచుకోవడం లూటీ చేయడం తప్ప పనికి పనికిరాని దద్దమ్మ కైలే అనిల్ కుమార్ అని ఫైర్ అయ్యారు. పామరు నియోజకవర్గం పామరు మండలం జుజ్జువరం సెంటర్లో జుజ్జువరం గ్రామ సెంటర్లో ఇది విజయవాడ నుంచి మచిలీపట్నం రహదారి నేషనల్ హైవే. ఆ సెంటర్లో ఇప్పటికి 4 సంవత్సరాలుగా 16 మంది స్పాట్ డెడ్, 200 మంది కంటే ఎక్కువ పైచీలకు యాక్సిడెంట్లు అయ్యారు, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రీసెంట్గా కేవలం అక్కడ ఉన్న పోల్ పక్కన నిలబడ్డ వ్యక్తిని కూడా అక్కడ యాక్సిడెంట్ జరిగితే మనిషి సరి స్పాట్లో చనిపోవడం జరిగింది. అయితే గతంలో ఉన్న కలెక్టర్ నివాస్ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది, ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏమని అడుగుతున్నాం, అక్కడ అండర్ పాస్, వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేసే అవకాశం చూడండి సార్, లేకపోతే ఒక సర్వీస్ రోడ్ అయినా ఇస్తే అక్కడ ఏదైతే ఆ జుజ్జవరం సెంటర్కి ఈ ఏదైతే ఈ పబ్లిక్ ఇష్యూ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని చెప్పి మేము అడగటం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ రంజిత్ భాషా గారి దగ్గరికి వచ్చి స్ట్రీట్ లైట్స్ అయినా ఏర్పాటు చేయండి, ఈవినింగ్ పూట అయితే చిమ్మ చీకటిగా ఉంటుంది ఆ జంక్షన్లో, అక్కడ డైరెక్ట్గా ఆ లైన్లో ఉన్న 3-4 విలేజ్లు కాపవరం కానీ అదేవిధంగా పెరిసేపల్లి కానీ పసుమర్ కానీ లోపల నుంచి డోగుపరి విలేజెస్ కానీ వీళ్ళందరూ కూడా డైరెక్ట్గా హైవే ఎక్కేస్తున్నారు. ఒక సర్వీస్ రోడ్ లేదు, ఏమి లేదు. స్ట్రీట్ లైట్ అయినా వ్యవహారంగా స్ట్రీట్ లైట్ పెట్టగలిగితే కనుక ఓకే, డైరెక్ట్ మనం ప్రాణహాని లేకుండా చూసే అవకాశం ఉంది సార్ అని రిక్వెస్ట్ చేయటం, ఒక అర్జీ రూపంలో తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గర వారు సానుకూలంగా స్పందించారు, వెంటనే అధికారులు పిలిచి మాట్లాడటం జరిగింది. ఆయన చేస్తారనే నమ్మకం భావన మా అందరికీ కలిగింది. అయితే మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం, ఇన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతుంటే ఇక్కడ అక్కడ స్థానిక శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్ ఒక సమస్యాత్మక శాసనసభ్యుడు, తను తానుగా అభివృద్ధి చెందుతున్నాడు తప్ప ఇక ప్రజల గోడు పట్టని శాసనసభ్యుడిగా ఆయన మిగిలిపోయాడు. ఎందుకంటే ఆయన NH అధికారులతో మాట్లాడినా కలెక్టర్ గారిని స్పెషల్గా రిక్వెస్ట్ చేసినా ఈ పాటికి 4-5 ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉండేది, కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఆ ఇసుక గోళ మట్టి చెరువు మట్టి గోళ నిన్నటి నిన్న మనం చూసాం, దేవతల విగ్రహాలకు కూడా దిక్కులేని పరిస్థితుల్లో పామర్ నియోజకవర్గం తయారైంది. కుల విద్వేషాలు మత విద్వేషాలు రెచ్చగొట్టడంతోనే ఆయన పనంతా సరిపోతాం తప్ప చనిపోయిన వ్యక్తుల దగ్గరకు వచ్చి ఆ రోడ్డు ఏదైతే ఇట్లా చనిపోయారో పరామర్శించడమో లేకపోతే ఈ రకంగా చేయండి అధికారులారా అని ఆయన ఒక హుకుం జారీ చేయటమో రిక్వెస్ట్ చేయటమో చేయలేని ఒక సమస్యాత్మక శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్ అక్కడ ఉన్నాడని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా మా వంతు ప్రయత్నంగా ప్రతిపక్షంగా మేము ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తూ ప్రజల ప్రాణాలకి ముప్పు కలగకుండా ఇట్లాంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుంది, అధికారులను అదే అడుగుతున్నాం, సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ధన్యవాదాలు. పామరు నియోజకవర్గం పామరు మండలం జుజ్జవరం గ్రామం సెంటర్లో అక్కడ రహదారి ఏర్పడింది ఏది విజయవాడ నుంచి మచిలీపట్నం 4 సంవత్సరాల్లో 16 మంది స్పాట్ డెడ్ ఆ జంక్షన్లో. అక్కడ VUP వెహికల్ అండర్ పాస్ కావాలని అడిగాం గత కలెక్టర్ గారిని, పాత కలెక్టర్ నివాస్ గారిని, కనీసం సర్వీస్ రోడ్ అయినా ఏర్పాటు చేయమని అడిగాం, కానీ ఈరోజు ఏమీ రాలా. ఇప్పుడు రంజిత్ భాషా గారి దగ్గరికి వచ్చి ఆ సెంటర్లో సాయంత్రం అయితే చీకటిగా ఉంది, ఎవరు అక్కడ పాస్ అవ్వాలన్నా అటు ఇటు కూడా వెళ్ళాలన్నా కానీ అందరూ కూడా సాయంత్రం చీకటిగా ఉంది, వెహికల్ స్ట్రీట్ లైట్స్ అయినా ఏర్పాటు చేయమని రంజిత్ భాషా గారిని అడగడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే 16 మంది చావుకి ఆ రహదారి అక్కడ సపోర్ట్ లేకపోయేసరికి చనిపోవటం, అదేవిధంగా చూస్తున్నాం 200 మందికి పైగా దెబ్బలు తగిలాయి, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి ఆ జుజ్జవరం సెంటర్లో. అందుకని మేము అందరం ఈరోజు అర్జీ రూపంలో కలెక్టర్ గారిని విన్నపం చేయడం జరిగింది. ఆయన సానుకూలంగా అధికారులను మా ముందే పిలిచి డైరెక్ట్ చేయడం జరిగింది. స్ట్రీట్ లైట్స్ అయినా వేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ అక్కడ శాసనసభ్యుడు కైలా అనిల్ కుమార్ ఉన్నాడు, ఆయనకేమీ పట్టవు, నియోజకవర్గ అభివృద్ధి పట్టదు, తనకు తాను అభివృద్ధి చెందుతున్నాడు తప్ప, ఇసుక మాఫియా మట్టి మాఫియాలో అభివృద్ధి చెందుతున్నాడు తప్ప. చివరికి నిన్న అడ్డాడ గ్రామంలో దేవతల విగ్రహాలు అడ్డొచ్చినప్పటికీ అవి కూడా తొలగించేసి చెరువు మట్టి దొంగతనం చేసే దాంట్లో భాగస్వాములు అయ్యాడు తప్ప ప్రజల ప్రాణాలు కాపాడే దాంట్లో చొరవ చూపట్ల అధికారులకి అది కనీసం వచ్చి పరామర్శ చేసే స్థాయిలో కూడా లేడు అక్కడ సమస్యాత్మక శాసనసభ్యుడు కైలాయన్ కుమార్ అని నేను అందరికీ తెలియజేస్తున్నా. ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ జుజ్జవరం గ్రామస్తుల కోసం దయచేసి అక్కడ ప్రాణాలు పోతున్నాయి కాపాడండి అని చెప్పి అధికారులు మరొకసారి విన్నపం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.